కాంగ్రెస్ లో కొత్త పరిణామాలకు తెరలేచింది. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ను వీడి హస్తం పార్టీలో చేరడంతో పొలిటికల్ ఈక్వేషన్స్ చేంజ్ అవుతున్నాయి. మాజీ స్పీకర్ రాకతో తమ ఉనికి దెబ్బతింటుందని ఓ వర్గం కినుక వహించింది. పార్టీ నాయకత్వం తీరుపై ఫైర్ అవుతోంది. పోచారంను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమించడంతో లుకలుకలు మరింత పెరుగుతున్నాయి. ఈ వ్యవహారం కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఎవర్ని కార్నర్ చేస్తోంది? వాజ్ హిస్ స్టోరీ. బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేరికతో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమించడంతో ఓ వర్గం డీలా పడింది. కామారెడ్డికే చెందిన మాజీ మంత్రి షబీర్ అలీ కాంగ్రెస్ పవర్లోకి వచ్చినప్పటి నుంచే గవర్నమెంట్ అడ్వైజర్ గా ఉన్నారు. లేటెస్ట్ గా ఇదే జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాసరెడ్డికి కేబినెట్ ర్యాంకు పోస్టు ఇవ్వటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామం కాంగ్రెస్ లోని కొందరికి మింగుడు పట్టం లేదు. పోచారం పోస్టు వ్యవహారం బాన్సువాడ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి జిల్లా హస్తం పార్టీలో చిచ్చురేపుతోంది. పోచారం చేరికకు ముందు నుంచే బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ లో రెండు గ్రూపులున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజు ఓ వర్గాన్ని నడుపుతూ ఉంటే 2023 ఎన్నికల్లో పోచారంపై కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసి ఓడిపోయిన ఏనుగు రవీందర్ రెడ్డి మరో గ్రూపుకు నేతృత్వం వహిస్తున్నారు. ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన బాలరాజుకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయనకు ఆక్రోస్ చైర్మన్ పదవి ఇచ్చారు. దీంతో ఎవరి పని వారు చేసుకుంటున్న తరుణంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఎంట్రీ కొత్త పరిణామాలకు తెరలేపింది. అధిష్టానం సూచనల మేరకు 15 రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి పోచారం శ్రీనివాసరెడ్డి కాసుల బాలరాజు చేతులు కలిపారు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. దీంతో బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఒంటరయ్యారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గులాబీ పార్టీలో చాలా కాలం కలిసి పనిచేశారు. కానీ ఒకే పార్టీలో ఉన్న ఎడమొహం పెడమొహంగా ఉండేవారు. ఇద్దరి మధ్య పూడ్చుకోలేనంత గ్యాప్ ఉండేది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి పోచారం కారణమని రవీందర్ రెడ్డి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరూ కాంగ్రెస్ లో ఉండటంతో లుకులుకులు పెరుగుతూ వచ్చాయి. పోచారం చేరికను వ్యతిరేకిస్తూ రవీందర్ రెడ్డి వర్గీయులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మాజీ స్పీకర్ను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కానీ ప్రయత్నాలు ఫలించకపోవటంతో తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. బాన్సువాడలోనే ఉంటానని, నియోజకవర్గ హస్తం పార్టీ ఇన్ఛార్జిని తానేనని కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు రవీందర్ రెడ్డి. ఇది కాంగ్రెస్ లో దుమారానికి కారణమైంది. మరోవైపు ఎమ్మెల్యే పోచారం, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ఏనుగు రవీందర్ రెడ్డిని టార్గెట్ చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో నాన్ లోకల్ దుకాణం బంద్ అయిందంటూ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ లో అలచడి సృష్టిస్తున్నాయి. ముగ్గురు నేతల రెండు ప్రకటనల పంచాయతీ అధిష్టానం దగ్గరకు చేరింది. ఇన్ఛార్జ్ వ్యవహారాన్ని తేల్చాలని ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం పట్టుబడుతుంటే పోచారం తాను లోకలంటున్నారు బాలరాజు. ఇలాంటి వివాదాలు రగులుతున్న సమయంలో పోచారంకు కేబినెట్ ర్యాంకు పదవి దక్కటంతో వైరివర్గ నేతలంతా సైలెంట్ అయ్యారు. బాన్సువాడ బాధ్యతలపై రవీందర్ రెడ్డి ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కామారెడ్డి జిల్లాను శాసించాలని భావిస్తున్న షబ్బీర్ అలీ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ పరిస్థితుల్లో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ వ్యవహారాలు పోచారం శ్రీనివాసరెడ్డి ఆధీనంలోకి వెళ్లే సూచనలున్నాయి. పోచారంకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పదవి ఇవ్వటం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశాన్ని చెప్పకనే చెప్పినట్లయిందని లోకల్ టాక్. అయితే షబీర్ అలీ కామారెడ్డిపై ఆశలు వదులుకోవాల్సిందేనా? నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానాన్ని అడ్డా మార్చుకోవాల్సిందేనా అనే క్వశ్చన్ వస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.